ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలకి సెవెంత్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ప్రతి ఒక్కరి వీడియోని చివరి దాకా చూడండి వివరాలలోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే కోరుకుంటున్నాను అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు ఉంటున్నా ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆఫీసు సబార్డినేట్ మరియు డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఉద్యోగాలకి ఫిబ్రవరి ఇరవైవ తారీఖులోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇక ఆఫీసు సవార్డినేట్ ఉద్యోగాలు నూరు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పోస్టులకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి పదమూడు వేల రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది అంటే బేసిక్ శాలరీ ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకునేసి దాదాపు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు స్టార్టింగ్ శాలరీ ఉండొచ్చు ఇంకా ఈ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ పదమూడు వేల రూపాయల నుంచి బేసిక్ శాలరీ నలభై వేల రూపాయల వరకు ఉంటుందనమాట తర్వాత డ్రైవర్ ఉద్యోగాలు మొత్తం పదకొండు పోస్టులు ఉన్నాయి స్కేల్ ఆఫ్ పే వచ్చేసి పదహైదు వేల నాలుగు వందల అరవై రూపాయల నుంచి నలభై ఏడు వేల మూడు వందల ముప్పై ముప్పై రూపాయల వరకు శాలరీ అనేది ఉంటుందనమాట ఇక ఇంకా వేకెన్సీస్ వివరాలన్నీ ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్లకు సంబంధించి డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉమెన్ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ వివరాలన్నీ ఇచ్చారు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి ఈ వివరాలన్నీ చూసుకోవచ్చు ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయి ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయి అనే వివరాలన్నీ టోటల్ గా చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్ మరియు డ్రైవర్ ఉద్యోగాలు నూట పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే సెవెంత్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఒకవేళ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే డ్రైవర్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులు అయితే తెలుగు ఇంగ్లీష్ హిందీలలో రాయడం చదవడం తెలిసి ఉన్న తెలిసి ఉండాల్సింది ఉంటుంది అనమాట ఈ డ్రైవర్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులకి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ జాబ్స్కి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట ఇకపోతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులకి ఏజ్ ఎంత ఉండాలంటే కన్నా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు రెండు వేల ఇరవై జూలై ఒకటవ తారీఖు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయ్యింది ముప్పై నాలుగు సంవత్సరాల లోపు ఉండాల్సి ఉంటుందన్నమాట ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులు ముప్పై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక అప్లికేషన్ ఫీజు రెండు వందల యాభై రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఈ రెండు వందల యాభై రూపాయల అప్లికేషన్ ఫీజును కూడా ఓసీ అభ్యర్థులు ఓబీసీ అభ్యర్థులు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎత్తికైనా వంద రూపాయల అప్లికేషన్ ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఈ ఫీజును కూడా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది ఫేవర్ ఆఫ్ రిజిస్టర్ హైకోర్టు ఆఫ్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్ తో ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది కావాలని చూసుకోవచ్చు ఫేవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సారీ ఫేవర్ ఆఫ్ రిస్టార్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో తీయాల్సి ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే కన్నా ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఒక ఓరల్ ఇంటర్వ్యూని నిర్వహిస్తారు ఆఫీస్ సబార్డినేట్స్ ఉద్యోగాలకేమో ఒక ఓరల్ ఇంటర్వ్యూని నిర్వహిస్తారు యాభై మార్కులకి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు డ్రైవింగ్ సంబంధించి ఒక స్కిల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాకపోతే ఈ డ్రైవర్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులకి వన్ ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లో కూడా ఇచ్చారనమాట చూడండి అట్లీస్ట్ వన్ ఇయర్ అనేసి ఇచ్చారు ఎక్స్పీరియన్స్ ఆఫ్ అట్లీస్ట్ వన్ ఇయర్ అనేసి డ్రైవర్ ఉద్యోగాలకు ఒక సంవత్సరం పాటు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాల్సింది ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆఫ్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ ఉంది నేను నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోమని అన్నాను కదా డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను కదా ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ కూడా ఈ నోటిఫికేషన్ కే ఉంటుంది కింద వైపు ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ ని మీరు ప్రింట్ తీసుకునేసి మొత్తం అంతా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫిల్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నిటిని జతపర్చి అలాగే డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ గెజిటెడ్ ఆఫీసర్తో సంతకాలు చేయించి ఈ అప్లికేషన్కి జతపరచాల్సి ఉంటుంది అనమాట ఈ అప్లికేషన్ తోడుగా ఇక్కడ మీ యొక్క ఫోటోని అతికించాల్సి ఉంటుంది అప్లికేషన్ మీద మీ యొక్క ఫోటోని అతికిచ్చి వీటికి తోడుగా సర్టిఫికేట్స్ అప్లికేషన్ తోడుగా రెండు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే ఒక మీ యొక్క అడ్రస్ కలిగినటువంటి ఒక ఎన్వలప్ కవర్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఆ ఎన్లక్ ఆ ఎన్వ్లాప్ కవర్కి ముప్పై రూపాయల స్టాంప్స్ అతికిచ్చిందుకు పంపించాల్సి ఉంటుంది అన్నమాట ఇవి ఫ్రెండ్స్ మరిన్ని ఇంకా ఏమేమి కావాలన్నా ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించడానికి అనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అవన్నీ చదువుకునేసి ఈ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి